హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 649కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి OnePlus నుంచి OnePlus 8 సిరీస్ని నిన్న నైట్ 8:30 అయితే లాంచ్ చేసింది. ఆల్రెడీ ఈ లైవ్ ఈవెంట్ అనేది మన ఛానల్లో నిన్నే నేను పోస్ట్ అయితే చేశాను. సో ఈరోజు ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్, అలాగే ఈ మొబైల్ ప్రైజెస్ ఏంటనేవి మనం ఒకసారి తెలుసుకుందాం అనమాట. సో ముందుగా ఒకసారికి మనం OnePlus 8 ప్రో గురించి తెలుసుకుందాం, తర్వాత OnePlus 8 గురించి మాట్లాడుకుందాం. OnePlus 8 ప్రో ఈ మొబైల్ మనం డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.78 ఇంచెస్, 20:9 ఆస్పెక్ట్ రేషియోతో క్వాడ్ హెచ్డి ప్లస్ ఫ్లాయిడ్ MOLED డిస్ప్లేతో అయితే వస్తుందన్నమాట. ఈ మొబైల్లోనే ప్రత్యేకమైన ఆకర్షణ ఏమైనా ఉంది అంటే ఈ డిస్ప్లే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మామూలుగా చూసుకుంటే అన్ని డిస్ప్లేస్, మొబైల్ ఫోన్స్లో ఉన్న డిస్ప్లేస్ చూసుకుంటే 16 మిలియన్ కలర్స్తో వస్తాయి. ఇది వచ్చేసరికి మనకి 1 బిలియన్ కలర్స్తో అయితే వస్తుంది. అలాగే ఈ డిస్ప్లేకి వచ్చేసరికి వీళ్ళు 3D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ని అయితే ప్రొటెక్ట్ చేశామని చెప్తున్నారు. HDR10+కి అయితే ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. అలాగే 120Hz రీఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే వస్తుంది. డిస్ప్లేకి వచ్చేసరికి మనకి పంచ్ హోల్ అయితే ఉంటుందన్నమాట ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి. ఇక ఈ మొబైల్లో స్టోరేజ్ చూసుకుంటే మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి, 256GB అలాగే 128GB. అలాగే ర్యామ్ చూసుకుంటే 8GB 12GB 2 వేరియంట్లో అయితే దొరుకుతుంది. ఇక ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 865 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్తో వీళ్ళొసరికి 5G సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. ఇక రేర్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సల్, ఇది సోనీ IMX689 ఈ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఇది సోనీ లేటెస్ట్ సెన్సార్ అని చెప్పాలి, 586 సెన్సార్ కన్నా అప్గ్రేడెడ్ సెన్సార్ అనమాట. సెకండరీ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సలే, ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ సెన్సార్ని యూజ్ చేశారు. థర్డ్ కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సల్, ఇది వచ్చేసరికి టెలిఫోటో సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఫోర్త్ కెమెరా చూస్తే 5 మెగాపిక్సల్ ఉంటుంది, ఇది వచ్చేసరికి డెప్త్ సెన్సారు, సో బుకే షాట్స్ తీయడానికి అయితే యూజ్ అవుతుంది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సల్ ఉంటుంది, ఇది కూడా సోనీ IMX471 ఈ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. సేమ్ సెన్సార్ని మనకి OnePlus 8లో కూడా యూజ్ చేశారు అనుకోండి. ఇక Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4510mAh బ్యాటరీతో 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, అలాగే ఇది వచ్చేసరికి మనకి వైర్లెస్ ఛార్జింగ్ కార్డ్ సపోర్ట్ కూడా అయితే ఉంది. 30W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. అలాగే రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా తెచ్చారు. బట్ ఇది ఎందుకు తెచ్చారు అర్థం కాదు, ఎందుకంటే ఇదిసరికి 3W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారికి 10W కూడా వచ్చేసినాయి, 15W వచ్చేసినాయి రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్. సో ఇదిసరికి 3W రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్ అయితే తెచ్చారు. ఏదో తెచ్చామన్న పేరుకే తెచ్చినట్టుగా అయితే ఇది నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇక అలాగే ఇందులోసరికి మనకి ఈసారి వీళ్ళు IP రేటింగ్ను కూడా అయితే తీసుకొచ్చారు. IP68తో అయితే మనకి మొబైల్ అయితే వస్తుంది అనమాట. సో అంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. అలాగే ఇంత ముందు లేని ఫీచరు ఇది. అలాగే మనకి వైర్లెస్ ఛార్జింగ్, అలాగే రివర్స్ వైర్లెసింగ్ ఛార్జింగ్ కూడా ఇంత ముందు లేని ఫీచర్స్ అని చెప్పాలి. సో ఈ రకంగా వచ్చేసరికి ఈ మొబైల్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇక ఈ మొబైల్ డిజైన్ పరంగా చెప్పాలనుకుంటే గతంలో వీళ్ళు తీసుకొచ్చిన డిజైన్లోనూ ఈ డిజైన్లో మనకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనబడదు. అదే రకమైన డిజైన్ అయితే మనకి కనిపిస్తుంది. డిజైన్ పరంగా మనకు ఇటువంటి మార్పులు అయితే ఈ మొబైల్లో కనబడదు. ఇక అలాగే OnePlus 8 చూసినా సరే ఇంచుమించు ఇదే రకంగా అయితే ఉంటుంది. ఈ మొబైల్లో వచ్చేసరికి మనకి డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.55 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ అండ్ ప్రాసెసర్ చూసుకుంటే సేమ్ స్టోరేజ్ అండ్ ప్రాసెసర్లో అయితే వస్తుంది అనమాట. ఇక ఇందులో మనం రేర్ సైడ్ కెమెరాస్ కనుక చూసుకుంటే 3x సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సల్, సోనీ IMX586 ఈ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఈ సెన్సార్తో చాలా మొబైల్స్ అయితే ఆల్రెడీ వచ్చేసినాయి అనుకోండి. ఇక సెకండరీ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సల్, ఇది వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా చూసుకుంటే 2 మెగాపిక్సల్, ఇది మైక్రో సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సల్, సేమ్ సెన్సార్ని మనకి OnePlus ప్రోలో కూడా అయితే యూజ్ చేశారు. ఇక Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4300mAh బ్యాటరీతో 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ కూడా వస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి ఎటువంటి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండదు. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదంటే మీకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే అసలు ఉండదని అర్థం. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఐపీ రేటింగ్తోనే వస్తుంది అనమాట, IP68 రేటింగ్తో వస్తుంది. ఇందులో డిస్ప్లే కూడా చూసుకుంటే మనకి 90Hz రీఫ్రెష్ రేట్తో, HDR10+తో, అలాగే ఫుల్ HD ప్లస్తో అయితే ఈ డిస్ప్లే వస్తుంది అనమాట. అంటే డిస్ప్లేలో కూడా మీకు డిఫరెన్స్ అయితే చూడొచ్చు. బట్ ఒకసారికి ఇది కూడా మనకి ఫ్లూయిడ్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. ఈ రకంగా ఈ రెండు మొబైల్స్ని వచ్చేసరికి నిన్నైతే లాంచ్ చేశారు. ఇక ఈ మొబైల్స్ ప్రైజెస్ కనుక చూసుకుంటే మనకి US ప్రైజెస్ అయితే బయటకు వచ్చినాయి, ఇండియన్ ప్రైజెస్ అయితే ఇంకా రాలేదు. ఇండియన్ ప్రైజెస్ సంబంధించి వీళ్ళు ఒక టీజర్ని అయితే రిలీజ్ చేశారు ఈ రోజు వచ్చేసరికి. సో ఇక్కడ వీళ్ళు చెప్తుంది ఏంటంటే, వీ డోంట్ స్పీక్ డాలర్స్, ఇండియా ప్రైజెస్ కమింగ్ సూన్ అని చెప్పి వీళ్ళైతే అంటున్నారు. సో మేము డాలర్స్లో అయితే చెప్పం కానీ ఇండియా ప్రైస్ త్వరలో మీకు ముందుకు తీసుకొస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. బట్ వచ్చేసరికి ఎంతైనప్పటికీ ఇప్పుడు కనుక వీళ్ళు US లాంచ్ చేసిన ప్రైస్ చూసుకున్నట్టయితే చాలా ఎక్కువైందని చెప్పుకోవాలి. నేను ఒకసారి OnePlus 8 మామూలుగా చూసుకున్నట్టయితే ప్రైస్ 45,000 నుంచి 47,000 రూపాయల మధ్యలో ఉండొచ్చు అనుకున్నా. అందుకే ఎవరు అడిగినా సరే అబౌ 45,000 అని చెప్పుకుంటూ వచ్చా. బట్ వచ్చేసరికి వీళ్ళు US దీన్ని లాంచ్ చేసిన ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే అక్కడ 8GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 53,200 రూపాయల దగ్గర దగ్గర మన ఇండియన్ ప్రైస్లో అయితే పడుతుంది. అదే 256GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 60,800 రూపాయలు పడుతుంది ఓన్లీ OnePlus 8 నేను చెప్పేది. అదే OnePlus 8 ప్రో కనుక చూసుకున్నట్టయితే US మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే 68,500 రూపాయలు బేస్ వేరియంట్, 8GB వేరియంట్ పడుతుంది. అదే 12GB వేరియంట్ కనుక చూసుకున్నట్టయితే 76,100 అంటే దగ్గర దగ్గర 76,000 రూపాయలు అయితే పడుతుంది అనమాట. సో ఈ లెక్కన మన ఇండియాలోకి వచ్చేసరికి డాలర్స్ని మన ఇండియన్ రీసెంట్గా GST మనకి ట్యాక్స్ కూడా
పెంచింది. సో ఇవన్నీ కంపేర్ చేసుకొని వీళ్ళు ఎంత తక్కువలో తీసుకురావాలని చూసినా సరే, నేను అనుకోవడం మనకి ఇక్కడ ఏదైతే వన్ ప్లస్ ఎయిట్ బేస్ వేరియంట్ ఉందో దీన్ని 55,000 తీసుకొచ్చే అవకాశం ఇది కనిపిస్తుంది. వన్ ప్లస్ ఎయిట్ ప్రో కనుక చూసుకున్నట్టయితే ఎంత లేదన్నా 72,000 నుంచి 73,000 రూపాయలకి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది బేస్ వేరియంట్లు ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నాయి. లేదు అంతకన్నా తక్కువ తీసుకురావాలంటే ఇక ఛాన్స్ అయితే లేదు. అంతకన్నా తక్కువ తీసుకొచ్చినా సరే మీకు వన్ ప్లస్ ఎయిట్ చూసుకుంటే 49,999 అంటే 50,000 తక్కువ తీసుకురావడానికి లేదు. అలాగే వన్ ప్లస్ ఎయిట్ ప్రో చూసుకున్నా 70,000 తక్కువ తీసుకురావడానికి అయితే లేదని చెప్పాలి. సో ఇప్పుడు వచ్చేసరికి చాలామంది వన్ ప్లస్ లవర్స్లో బాధ అయితే ఏర్పడుతుంది. ఫస్ట్లో వన్ ప్లస్ నిజంగా చెప్పాలంటే సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు 2014లో వీళ్ళు వన్ ప్లస్ వన్ అయితే తీసుకొచ్చారు. అప్పుడు వచ్చేసరికి మార్కెట్లో రన్ అవుతున్న అన్నిటికన్నా బెస్ట్ స్పెసిఫికేషన్స్తో వీళ్ళు 22,000 రూపాయలకి ఈ మొబైల్ని అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. అంటే 21,999 రూపాయలకి తీసుకొచ్చారు. ఆ టైంలో కొనడానికి కూడా అమెజాన్లో మనం దీనికోసం ఒక ప్రోమో కోడ్ అయితే వీళ్ళు ఇచ్చేవాళ్ళు. అది ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని అయితే కొనేవాళ్ళు. అది కూడా మనకి వీక్లీ మంత్లీ అయితే వీళ్ళు సేల్స్ పెట్టేవాళ్ళు. అలాగా వీళ్ళు వచ్చేసరికి ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసుకుంటూ తక్కువ ప్రైస్లో అప్పుడు ఆ మొబైల్ తెచ్చారు. ఆ మొబైల్లో అప్పుడు ఫస్ట్ ప్రాసెసర్ కూడా చూసుకుంటే అప్పుడు వరకు స్నాప్డ్రాగన్ 800 ప్రాసెసర్తోనే మొబైల్స్ మార్కెట్లో ఉన్నాయి. వీళ్ళు ఫస్ట్ టైం స్నాప్డ్రాగన్ 801 ప్రాసెసర్తో వీళ్ళు ఈ మొబైల్ని అప్పుడు తీసుకొచ్చారనమాట. అది వీటికి సక్సెస్ కారణం అని చెప్పాలి. రీసెంట్గా మనకు పొక్కో F1 కూడా మనం చూసాం, అదే సక్సెస్ అయితే ఫార్ములాని వాళ్ళు కూడా వాడారు. బట్ ఒకసారికి వాళ్ళు నిలదొక్కోలేపారు, వీళ్ళు నిలదొక్కుంటూ వచ్చారు. ఆ తర్వాత నుంచి మెల్లమెల్లగా ప్రైజెస్ అనేవి పెంచుకుంటూ వచ్చారు. అఫ్కోర్స్ క్వాలిటీ విషయంలో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. బట్ ఒకసారికి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆల్రెడీ మార్కెట్లో మనకి రన్ అవుతున్నాయి శాంసంగ్ దీనికన్నా పెద్ద బ్రాండ్, యాపిల్ దీనికన్నా పెద్ద బ్రాండ్. సో వీళ్ళు వచ్చేసరికి వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అంటే వన్ ప్లస్ అనేది ఇప్పుడు ఎవరైతే ప్రీమియం మొబైల్స్ కొనాలి అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి బడ్జెట్ వచ్చేసరికి బిలో 40,000 ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఇన్నాళ్ళు వీళ్ళని ఆదరించింది వాళ్ళనే వాళ్ళే అని చెప్పాలి. సో వన్ ప్లస్ని బట్ ఒకసారికి ఇప్పుడు వీళ్ళు వాళ్ళని కూడా క్యాచ్ చేయలేని పద్ధతిలో ముందుకైతే వెళ్ళిపోయారని చెప్పాలి. ఇప్పుడు మొబైల్ ప్రైజెస్ చూస్తుంటే ఫ్లాగ్షిప్ కేటగిరీ ప్రైజెస్ దాకా వెళ్ళిపోయినాయి. రాను రాను ఇప్పుడే ఇలా ఉన్నట్టు వీళ్ళు రేపు పొద్దున 80 ప్రో తీసుకొచ్చారంటే దాని ప్రైజెస్ ఇంకా ఆకాశానికి అయితే వెళ్ళిపోతాయి అనమాట. వీళ్ళు మనకి చూసుకుంటే ఎక్కువ పర్సంటేజ్ యాపిల్నితో కంపేర్ చేసుకుంటున్నారు. వీళ్ళు వాళ్ళతో వీళ్ళు కంపేర్ చేసుకుంటూ వీళ్ళు ప్రైజెస్ కూడా వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్తాను నన్ను అడిగితే మాత్రం. మరి చూడాలి మరి ఇండియాలో ప్రైజెస్ వచ్చాక, కానీ మనకి మిగిలిన విషయాలు అయితే తెలియదు. ఇక అలాగే వీళ్ళు ఈ మొబైల్స్తో పాటు బుల్లెట్ వైర్లెస్ జెడ్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని కూడా అయితే లాంచ్ చేశారు. సో ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందు బుల్లెట్ వైర్లెస్ 1 అలాగే బుల్లెట్ వైర్లెస్ 2 అని చెప్పి 2 ఇయర్ ఫోన్స్ని అయితే తెచ్చారు. అవి అంత సక్సెస్ అయితే కాలేదు. మన ఇండియాలో చూసుకుంటే బుల్లెట్ వైర్లెస్ 2ని వీళ్ళు 6,000 రూపాయలు అనుకుంటా సో ఇక్కడ ఇండియాలోకి అయితే తీసుకొచ్చారు. సో ఇంకా ఈ బుల్లెట్ వైర్లెస్ జెడ్ వచ్చేసరికి వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే తీసుకొచ్చారు, క్విక్ ఛార్జింగ్ సపోర్ట్తో అనమాట. 10 మినిట్స్ ఛార్జ్ చేసినట్టయితే 10 అవర్స్ వరకు మీరు మ్యూజిక్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. మొత్తం చూసుకున్నట్టే 20 అవర్స్ వరకు మీకు ప్లేబ్యాక్ టైం వస్తుంది అంటున్నారు. మరి ఎంతసేపు ఛార్జ్ అవ్వాలి పెట్టాలనేది అయితే చెప్పట్లేదు. మేబీ నేను అనుకోవడం 30 మినిట్స్ వరకు ఛార్జింగ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయితే టైం పట్టొచ్చు. ఇక వీటి ప్రైజెస్ కనుక చూసుకుంటే యుఎస్ ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి 3,800 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే ఉంది. సో ఈ మరి వీటిని మన ఇండియాలోకి లాక్డౌన్ అయిపోయిన తర్వాత వన్ ప్లస్ ఎయిట్ ఎలాగ తీసుకొస్తాను కదా వాటితో పాటు తెచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఇండియాలో ఎంత ప్రైస్ పెరుగుతారో చూడాలి. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి మోటరోలా నుంచి, మోటరోలా April 22 మొబైల్ అయితే లాంచ్ అయిపోతుంది ఫ్లాగ్షిప్ కేటగిరీలో అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అది వచ్చేసరికి మోటరోలా ఎడ్జ్ ప్లస్ అని చెప్పి మనం అనుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసరికి మోటరోలా ఎడ్జ్ అంటే మోటరోలా ఎడ్జ్ ప్లస్ కాదు, మోటరోలా ఎడ్జ్ ఈ మొబైల్కి సంబంధించి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయిందనమాట. ఇక్కడ స్కోర్ కూడా చూసుకుంటే వీళ్ళు సింగిల్ కోర్లో 505 స్కోర్ చేస్తే మల్టీ కోర్లో వచ్చరికి 140-10 స్కోర్ అయితే చేశారు. సో ఇక్కడ మనం ఈ స్కోర్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇది స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్తో చేసిన స్కోర్ అని చెప్పి అర్థం ఉందంటే వీళ్ళు తీసుకురాబోతున్న మోటరోలా ఎడ్జ్లో స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ని అలాగే ఎడ్జ్ ప్లస్లో వచ్చరికి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అయితే ఉంది. వీళ్ళు ఈసారి తీసుకొస్తున్న ఫ్లాగ్షిప్ మొబైల్ వచ్చరికి పోటీగానే తీసుకొస్తున్నారని అర్థం అవుతుంది. ఎందుకంటే ఇందులో వచ్చరికి వీళ్ళు వాటర్ ఫాల్ డిస్ప్లే అలాగే 108 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అయితే యూజ్ చేస్తున్నారు. 5G సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో చూడాలి ఆ మోటర్ల గురించి తెలిసిందే కదా. సో స్పెసిఫికేషన్స్ పూర్గా ఉంటేనే వీళ్ళు ప్రైజెస్ తట్టుకోవడం కష్టం. అలాంటిది ఇలాంటి స్పెసిఫికేషన్స్లో తీసుకొచ్చారంటే దెబ్బ మీద దెబ్బేస్తారు గట్టిగా. ఇక అలాగే మోటరోలా రేజర్ 2019 పోర్టబుల్ డిస్ప్లే ఉన్న ఈ మొబైల్ వచ్చేసరికి మన ఇండియాలో లాంచ్ చేసింది. తర్వాత సేల్కి అయితే ప్రకటించింది, తర్వాత వచ్చేసరికి సేల్ని పోస్ట్ పోల్ చేసింది అనమాట. వీళ్ళ దగ్గర కావాల్సిన డివైసెస్ లేవని చెప్పి సో తర్వాత ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోల్ అయితే చేసింది. ఇప్పుడు చెప్పే రీజన్ ఏంటంటే లాక్డౌన్ ఉంది కాబట్టి వీళ్ళు వచ్చరికి 6 తారీఖున వీటిని ఇండియాలో సేల్స్లోకి తీసుకొస్తామని చెప్పేసి మోటరోలా అయితే చెప్తుంది. మోటరోలాకి తెలుసు వీళ్ళు తెచ్చిన ఇక్కడ పెద్ద సేల్ ఉండవు, వీళ్ళ పరువు కూడా పోతుందని చెప్పి. సో దీనికి ఏదో ఒకటి వంకలేనమ్మ డొంకెట్టుకొని ఆలాడిందని, వీళ్ళకి ఏ వంక దొరకలేదు. ఇప్పుడు వచ్చరికి లాక్డౌన్ అయితే దొరికింది ఏదో రకంగా పాపం. తర్వాత నుంచి చూసుకుంటే మనకి IQ3 మొబైల్ మన ఆల్రెడీ మన ఇండియాలో వచ్చేసింది. IQ Neo 3 ఈ మొబైల్ వచ్చరికి April 23 లాంచ్ అయిపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు వచ్చరికి వీళ్ళు ఈ మొబైల్ని టీచ్ చేస్తూ అంటే ఈ మొబైల్లోని స్పీడ్ని వీళ్ళు టీచ్ చేసుకుంటూ వీడియో క్లిప్ని అయితే వీళ్ళు బయటకి అయితే తీసుకొచ్చారు. ఈ వీడియో క్లిప్లో కనుక చూసుకుంటే మొబైల్ మనం పంచ్ వోల్ట్ డిస్ప్లేతో రాబోతుందని చెప్పి అయితే తెలుస్తుంది. అలాగే ఇక్కడ వచ్చరికి వీళ్ళు స్పీడ్ని అయితే టీచ్ చేస్తున్నారు. యాప్ రెస్పాన్స్ రేట్ ఏదైతే ఉంటుందో రెస్పాన్స్ రేట్ని అయితే వీళ్ళు టీచ్ చేస్తున్నారు. జీరో
0.6 సెకండ్లో యాప్స్ అనేవి రెస్పాండ్ అవుతాయి అన్నట్టుగా వీళ్ళైతే ఈ టీజర్ ద్వారా అయితే తెలియజేస్తున్నారు. ఇందులో సార్కి వీళ్ళు యూఎఫ్ఎస్ 3.1 అయితే యూజ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. అలాగే డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కూడా 144 హర్ట్జ్తో తీసుకొస్తున్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏదైతే 1+8 సిరీస్ ఉన్నాయో అందులో యూఎఫ్ఎస్ 3.0నే ఉంది. వీళ్ళు ఏకంగా యూఎఫ్ఎస్ 3.1తో అయితే రాబోతున్నారు. సో తర్వాత చూసుకుంటే మనకి హానర్ నుంచి హానర్ 30 సిరీస్ మొబైల్స్ని ఈ రోజు అయితే లాంచ్ అయిపోతుంది. బట్ ఒకసారి మనకి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి వీటిని మనం రేపు అయితే కవర్ చేద్దాం. ఇప్పుడు ఒకసారికి హానర్ 30 ప్రో ప్లస్ ఈ మొబైల్ కెమెరాకి సంబంధించిన డిక్సో మార్క్ స్కోర్ అనేది ఇప్పుడు బయటకు అయితే వచ్చిందనమాట. ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు మంచి స్కోర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడుసరికి సెకండ్ ప్లేస్లో ఇప్పుడు ఈ హానర్ 30 ప్రో ప్లస్ నిలబడినట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ రెండు హువావే అండ్ హానర్వే అయినాయి అనమాట. సో ఇక్కడ కనుక చూసుకుంటే వీళ్ళు ఓవరాల్ స్కోర్ 125 స్కోర్ అయితే చేశారు. ఇందులో ఫోటో సెక్షన్లో చూసుకుంటే 136 స్కోర్ చేస్తే అదే వీడియో సెక్షన్లో వచ్చేసరికి 104 స్కోర్ చేసి వీళ్ళు నెంబర్ 2 ప్లేస్లో అయితే నిలబడ్డారు. సో తరాన్ని చూసుకుంటే మనకి నోకియా నుంచి నోకియా 7.3 ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు నోకియా 9.3తో పాటు Q3లో లాంచ్ చేస్తామని ఇంతకుముందు అయితే చెప్పారు అనుకోండి. సో ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసరికి గతంలో వీళ్ళు తీసుకొచ్చిన 7.2తో కంపేర్ చేస్తే ఇందులోని కెమెరాస్ని ఇంకా ఇంప్రూవ్ చేయబోతున్నట్టుగా వీళ్ళ దగ్గర నుండి సమాచారం అయితే వస్తుంది. లాస్ట్ ఇయర్ వీళ్ళు తీసుకొచ్చిన 7.2లో చూసుకుంటే వీళ్ళు ట్రిపుల్ కెమెరా సెటప్ తెచ్చారు. అందులో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సల్ అయితే యూజ్ చేశారు. ఇప్పుడు వీళ్ళు తీసుకురాబోతున్న ఈ మొబైల్లో వచ్చేసరికి వీళ్ళు క్వాడ్ కెమెరాస్ 4 కెమెరాస్తో అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సల్ యూజ్ చేస్తూ అలాగే జేస్ ఆప్టిక్ లెన్స్ని అయితే ఇందులో యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు కెమెరాకి పెద్ద పీఠం అయిపోతున్నట్టుగా అయితే వీళ్ళ దగ్గర నుంచి సమాచారం అయితే వస్తుంది. సో ఎన్ని చేసినప్పటికీ నోకియా సక్సెస్ అవ్వాలి అనుకుంటే వీళ్ళు జనాలు నాడి పెట్టుకోవాలి. బట్ వీళ్ళు వాళ్ళ నాడిని అంచనా వేయడంలో మాత్రం పప్పులో కాలేసేస్తున్నారు. సో తరాన్ని చూసుకుంటే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ ఎయిర్ డాట్స్ ఆల్రెడీ వచ్చేసరికి మన ఛానల్లో మనం అన్బాక్స్ అయితే చేసేసాము. సో ఇందులో వచ్చేసరికి వీళ్ళు రెడ్మీ ఎయిర్ డాట్స్ ఎస్ అని చెప్పేసి ఇంకో కొత్త వేరియంట్ని అయితే చైనాలో ఈరోజు లాంచ్ అయితే చేశారు. వీటి ప్రైస్ కూడా సేమ్ దాని ప్రైజ్లో పెట్టారు. అక్కడ ప్రైస్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే 1100 రూపాయలకే వీటిని వచ్చేసరికి వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. సో లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన రెడ్మీ ఎయిర్ డాట్స్కి ఇప్పుడు తీసుకొచ్చిన ఎయిర్ డాట్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందంటే ఎటువంటి డిఫరెన్స్ అయితే మనకి ఇక్కడ కనిపించట్లేదు. జస్ట్ ఇందులో వచ్చేసరికి వీళ్ళు లో లేటెన్సీని అయితే ఇంప్రూవ్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు ఏదైతే లేటెన్సీ ఉంటుందో అది వీళ్ళు ఇందులో కవర్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇంత ఇంప్రూవ్మెంట్ అయితే తెలుస్తుంది అనమాట ఇక్కడ ఉన్న సమాచారం ప్రకారం. సో వీటినైనా సరే మన ఇండియాలో తీసుకొస్తారో లేదు చూడాలి. సో తరాన్ని చూసుకుంటే మన శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S6 లైట్ ట్యాబ్ S6ని ఆల్రెడీ వీళ్ళు లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు. ట్యాబ్ S6 లైట్ని ఈ రోజు అయితే వీళ్ళు లాంచ్ చేశారనమాట. ఈ ట్యాబ్లెట్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 10.4 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ TFT డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. ఈ ట్యాబ్లెట్లో స్టోరేజ్ 128 GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 4 GB ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసరికి వీళ్ళ ఓన్ ప్రాసెసర్ ఎక్సినోస్ 9611 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రైట్ సైడ్ కెమెరా 8 మెగాపిక్సల్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కెమెరా 5 మెగాపిక్సల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 7040 mAh బ్యాటరీతో 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అన్నం. ఇప్పుడు ఒకసారి 15 వాట్ అనేది చాలా కామన్ అయితే అయిపోతుంది. సో శాంసంగ్ ఈ విషయంలో అయితే కొంచెం ఆచితూచి అడిగేయాలి. సో 7000 mAh బ్యాటరీలో 15 వాట్ అంటే మనకి బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. బట్ ఒకసారి వీళ్ళు 15 వాట్ ఛార్జింగ్తో అయితే సపోర్ట్తో ఈ ట్యాబ్లెట్ని అయితే తీసుకొచ్చారు. వీటిని మరి ఎప్పుడు సేల్కి తీసుకొస్తారు ఎంత ప్రైస్లో తీసుకొస్తారని తెలియదు. ప్రజెంట్ చూసుకున్నట్టయితే వీళ్ళు ఆ శాంసంగ్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే వీళ్ళు అక్కడ పొందుపరిచారు. సో లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఏమైనా తెచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో తరాన్ని చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ రీసెంట్గానే COVID-19 సింప్టమ్స్ మనం బాడీలో ఉన్నాయా లేదా అనేది రీసెంట్గానే వీళ్ళు వెబ్సైట్లో అయితే పొందుపరిచారు. సో అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసుకుంటూ మన ఒంట్లో ఆ సింప్టమ్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు వీళ్ళ యాపిల్ మ్యాప్స్లోని డేటా అనేది సో వీళ్ళు బయటకు అయితే తీసుకొచ్చారు అనమాట. వరల్డ్ వైడ్గా చూసుకుంటే వీళ్ళు తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి పబ్లిక్ హెల్త్ అథారిటీస్కి వచ్చేసరికి ఉపయోగపడుతుంది అని చెప్పి వీళ్ళు వచ్చేసరికి డేటాని అయితే తీసుకొచ్చారు అనమాట. దీని ద్వారా ఏంటంటే జనాలు ఇంతకుముందు సమయంలోనూ లాక్డౌన్ సమయంలోనూ కంపేర్ చేసుకొని చూసుకుంటే ఎంత పర్సంటేజ్ వీళ్ళు రోడ్ల మీద తిరగడం కానీ లేకపోతే ట్రావెల్ చేయడం అంటే వెహికల్ మీద ట్రావెల్ చేయడం కానీ ఎంతవరకు తగ్గింది అనేది వీళ్ళు మ్యాప్స్ ద్వారా అయితే తెలియజేస్తున్నారు. మనం ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసి చూసినట్టయితే ఇండియాలో రోడ్ల మీద నడిచే వాళ్ళ సంఖ్య అనేది 75% అయితే తగ్గినట్టుగా తెలుస్తుంది. అలాగే డ్రైవింగ్లో చూసుకున్నట్టయితే 83% తగ్గినట్టుగా అయితే ఈ యాపిల్ మొబిలిటీ ట్రెండ్స్ రిపోర్ట్స్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. సో తరాన్ని చూసుకుంటే మనకి ఆరోగ్య సేతు నుంచి ఆరోగ్య సేతు గవర్నమెంట్ మన కోసం లాంచ్ చేసిన ఈ అప్లికేషన్ని ఇప్పటికీ తీసుకొచ్చి 13 రోజులు అయితే అవుతుంది. ఈ 13 రోజులు కానీ చూసుకున్నట్టయితే ఇండియాలో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళ సంఖ్య 5 కోట్లు దాటినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మీరు కూడా ఎవరైనా ఇంకా ఆరోగ్య సేతు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోకపోతే మీకు ప్లేస్టోర్లోనూ యాప్ స్టోర్లోనూ అవైలబుల్లో ఉంది. సో అక్కడ నుంచి ఈ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకొని సో మీరు సేఫ్గా అయితే ఉండండి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఏమిటంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.